హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ స్మార్ట్ గురు. ఈ వీడియోలో వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి, దాని యొక్క హిస్టరీ అయితే తెలుసుకుందాం. ప్రేమ అనేది అద్భుతమైన భావన కదండి. సో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడే ఉంటారు. ఇది ఎదుటివారికి చెప్పాలని ఆరాటపడుతూ ఉంటారు. అందుకోసం ఓ మంచి ముహూర్తం కూడా చూస్తారు. అలాంటి వారందరికీ ఈ వ్యాలంటైన్స్ డే వీక్ చాలా బాగా కలిసి వస్తాయి. అసలు వీటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ఇలా ఒక్కో రోజుకి ఒక్కో స్పెషాలిటీ అయితే ఉంది. చివరి రోజు అయిన వ్యాలంటైన్స్ డే గురించి చాలామంది ఎదురు చూస్తారు. ఆ రోజే అసలు రోజు అన్నమాట. సో అయితే ప్రేమ అనేది పలానా రోజులో పలానా టైంకి పుట్టాలని ఏమీ లేదుగా. ఏ రోజు అయితే పుట్టచ్చు, ఏ సమయంలో అయినా పుట్టచ్చు. అలాంటి ప్రేమను వ్యక్తపరచడానికి ప్రత్యేకంగా రోజు కావాలా అంటే అది అవసరం లేదు, ఎప్పుడైనా వ్యక్తపరచ్చు. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ యొక్క వ్యాలంటైన్ వీక్ అనేది జరుపుకుంటారు. ఒక్కో రోజుకి ఒక్కో స్పెషలైజేషన్ అయితే ఉంటుంది. ఒక్కో రోజుని ఒక్కో పేరుతో పిలుస్తారు, ఒక్కో గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఆ వీడియోస్ నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్లో చేస్తున్నాను. మీరు కావాలంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అసలు వ్యాలంటైన్ డే చరిత్ర ఏంటో తెలుసుకుందాం. వ్యాలంటైన్ని ఎందుకు ఊరితీశారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేమికుల రోజు తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులపై ప్రేమను వ్యక్తపరచడానికి ఒక ప్రత్యేకమైన రోజు లేదు. కానీ తాను ప్రేమిస్తున్న అమ్మాయికి తమ ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం ఒక రోజు ఉంది. అదే ప్రేమికుల రోజుగా భావిస్తారు వ్యాలంటైన్స్ డే. ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి, వర్ణనాతీతం. ఇటువంటి ప్రేమ నుంచి చెప్పడానికి మాటలు చాలవు. ప్రతిరోజు ప్రేమికులు తిరుగుతూ ఉంటారు, మాట్లాడుకుంటారు. కానీ ప్రేమికుల రోజు మాత్రం వారికి ప్రత్యేకమైన రోజు. అసలు ఫిబ్రవరి 14 ఎందుకు ప్రేమికుల రోజును జరుపుకోవాలి అని అనుకుంటారు. అయితే ఇది వినండి. క్రీస్తు శకం 270 ప్రాంతంలో రోమ్లో వ్యాలంటైన్ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడనమాట. సో ప్రేమ వల్ల ప్రపంచం ఆహ్లాదకరంగా, ఆనందంగా మారుతుందని అతని అభిప్రాయం. అందుకే రహస్యంగా యువకులకు ప్రేమోపదేశాలు చేసి వారిలో ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం ప్రారంభించాడు. వ్యాలంటైన్కి రోజురోజుకు అభిమానులు పెరిగిపోవడంతో రోమ్ రాజు క్లాడియస్కి భయం పట్టుకుంది. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారు చేస్తున్నాడన్న అభియోగంపై క్లాడియస్ వ్యాలంటైన్కి మరణశిక్ష విధించాడు. వ్యాలంటైన్ అభిమానుల్లో క్లాడియస్ కుమార్తె కూడా ఉండటం విశేషం. ప్రేమకు మారుపేరుగా మారిన వ్యాలంటైన్ను ఫిబ్రవరి 14 ఉరితీశారు. వ్యాలంటైన్ మరణించిన తర్వాత 2 దశాబ్దాలకు, అంటే క్రీస్తు శకం 496, అప్పటి పోప్ అలాగే గెలాస్పియస్ ఫిబ్రవరి 14 వ్యాలంటైన్ డేగా ప్రకటించాడు. ఎక్కడో రోమ్లో అది శతాబ్దాల క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు ఇప్పుడు ప్రపంచం ప్రేమికుల దినోత్సవంగా మారింది. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే కనెక్టెడ్.